శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీ గోడ్ల వెళ్ళారు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటే అలాంటి వీడియోలు ఉన్నాయా లేవా అంటే ఇప్పటికి ప్రజెంట్ ఎయిటీ పర్సెంట్ ఏం పెంపకాలు మేవి ఇంత దరిద్రంగా పెంచుతారా ఎవర్రా మీరంతా అసలు మీరు ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి ఇక్కడ అంతమంది పిల్లలు భయపడుతున్నారు బాధపడుతున్నారు టెన్షన్ పడుతుంటే కాలేజీల్లో యూస్ చేస్తున్న డ్రగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి ఎవరిది తప్పు అంటే న్యాయవేదికకు స్వాగతం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఒక సెన్సేషన్ టాపిక్ కాలేజీ స్టూడెంట్స్కి సంబంధించి కాలేజీ స్టూడెంట్స్ అంటే ఏవో చిన్న తగాదాలు ఉండడం కానీ లేదా లవ్ డిస్ప్యూట్స్ కానీ ఇలాంటివి మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీ గొడ్ల వల్లేరు కృష్ణా డిస్టిక్కి సంబంధించి ఈ రోజున స్టూడెంట్స్ మొత్తం బయటకు వచ్చి కూర్చొని నిరాహార దీక్షలు చేయడం కానీ ప్రొటెస్ట్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఇప్పుడు మేబీ వర్షం వల్ల దీనివల్ల కొంత ఆగినప్పటికీ కూడా ఎందుకు స్టూడెంట్స్ అంతా ఎంత బయటకు వచ్చి చేయాల్సిన అవసరం ఏముంది అనే పాయింట్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే మేబీ మీరు చాలా వీడియోలు చూస్తుంటారు కానీ నిజా నిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది కానీ ఇక్కడ నిజానిజాలు తెలియడానికంటే ముందు ఎప్పుడు కూడా ప్రాపర్ సపోర్టు రావాలి అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటే వాయిస్ రేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను ఆఫ్ చెప్పాలనుకుంటున్న వ్యక్తులు ఎవరున్నారు అంటే ఫస్ట్గా స్టూడెంట్స్ అండి ఆ మహి ఉమెన్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ అందరూ కూడా బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేయడం అనేది నిజంగా ఆఫ్ చేయాలి ఎందుకంటే నిజమేంటో ఎవరికి తెలియదు పూర్తిగా కానీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత నిజా నిజాలు బయటకు వస్తాయి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతే చూద్దామంటే వాళ్ళకుండే పొలిటికల్ ప్రెజర్ అవ్వచ్చు అధికారికంగా ఉండే ప్రెజర్ అవ్వచ్చు ఇంకేదన్నా అవ్వచ్చు లేదా పబ్లిక్లో కాలేజీ పేరు పోతుందని కానీ ఎవరన్నా కానీ సపోర్ట్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది లేదా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఉండడానికి ఉంటుంది సో వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం వల్ల ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా నడుస్తూ వస్తుంది సో వీళ్ళ ఎలిగేషన్స్ ఏంటి అంటే ట్వంటీ ఎయిట్ సీసీ కెమెరాస్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ న్యూడ్ వీడియోస్ పిల్లలు బాత్రూముల్లో స్నానాలు చేస్తున్న వీడియోస్ రికార్డ్ చేయడం జరిగింది అనేది అసలు ఈ పాయింట్ ఎలా వచ్చింది అనేది స్టిల్ ఇప్పటికీ ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ నుంచి ఇది నడుస్తున్నప్పటికీ కూడా ఎవరు చెప్పట్ల అసలు ఆ వీ సీసీ ఫుటేజ్ ఏవైతే సీసీ కెమెరాలు ఉన్నాయో అవి తీశారండి ప్రిన్సిపాల్కి ఇచ్చామండి ఇవి చెప్తున్నారే తప్ప రియల్గా ఆ తీసినప్పుడు చూసిన స్టూడెంట్స్ కానీ ఎవరు ఇంతవరకు బయటకు వచ్చి చెప్పింది లేదు అలాంటి వీడియోలు ఏమి బయటికి ఇంకా రాలో అందుకు మనం సంతోషించాలి ప్రొటెస్ట్ చేయడం ఎంత మంచిదో అలాంటి వీడియోలు ఉన్నాయా లేవా అంటే ఇప్పటికి ప్రజెంట్ ఎయిటీ పర్సెంట్ అటువంటి స్టూడెంట్స్ వీడియోలు ఎ ఎటువంటివి బయటికి రాలేదు లేవు అనేది క్లారిటీ ఉంది ఎందుకు అంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఊరుకోలేదు గవర్నమెంట్ కథలు వచ్చింది అక్కడికి ఆ ఏరియా ఎమ్మెల్యే వచ్చి కూర్చొని ఆయన అన్నీ కూడా ప్రాపర్గా పోలీస్ డిపార్ట్మెంట్ని వీళ్ళని నుంచోపెట్టి కమిషనర్ రేట్లో అందరూ వచ్చి కూర్చొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకునే అంత రిస్క్ ఏ గవర్నమెంట్ తీసుకోదండి సో అట్లాంటప్పుడు పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అలాంటి స్టూడెంట్ వీడియోస్ ఏమీలో మనం రిలాక్స్ సేఫ్ అవుదాం ఒకవేళ ఉండి ఉంటే మనం రిస్క్ తీసుకోలేం కాబట్టి స్టూడెంట్స్ చేసిన ఈ ప్రొటెస్ట్ అనేది హ్యాట్స్ ఆఫ్ తగ్గ విషయం హ్యాట్స్ ఆఫ్ చేయాలి కూడా ఎందుకంటే అందరూ ఒక యూనిటీగా ఉన్నారు ఒక తప్పుని చాలా రెవల్యూటివ్గా ఖండించడానికి మేము ముందుంటాము అని చెప్పడానికి స్టూడెంట్స్ ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీళ్ళతో పాటు ఆఫ్ చెప్పవలసిన వ్యక్తులు ఆ స్టూడెంట్ సంఘాలండి యాక్చువల్గా మేము చదువుకునే రోజుల్లో కూడా ఎప్పుడు ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ కానీ ఏబీవీపీ కానీ ఇట్లా స్టూడెంట్స్ సంఘాలు కొన్ని ఉండేవి అవి ఎప్పుడు గవర్నమెంట్కి సంబంధించి అకేనెస్ట్గా అంటే స్కూల్ ఫీజెస్ కానీ కాలేజీ ఫీజులు ఇంక్రీజ్ చేసినా లేదా ప్రాపర్ ఫెసిలిటీస్ జరగకపోయినా అలాగే కొంచెం స్టూడెంట్స్కి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ముందుగా వీళ్ళు ఉండి ప్రొటెస్ట్ చేయడం అనేది వాళ్ళకి స్టూడెంట్స్ సంఘాలు వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది సో ఇక్కడ కూడా వీళ్ళంతా సపోర్ట్ ఉంది ఆ స్టూడెంట్స్కి నిజంగా వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు ఒక వాయిస్ రేస్ చేయడానికి ఒకళ్ళు ఇద్దరు కాదు ఒక యూనిటీగా ఉన్నప్పుడు దాని రిజల్ట్ వేరుగా ఉంటుంది సరే మరి ఇంకా నిజంగా మాట్లాడుకోవాలంటే కాలేజీ యాజమాన్యం కాలేజీ యాజమాన్యం ఎప్పుడు కూడా వాళ్ళు మంచోళ్ళ చెడ్డాలనేది పక్కన పెడితే ఎప్పుడు కాలేజీని ప్రొటెక్ట్ చేసుకోవడానికే చూస్తారు మేబీ ఆ విషయాన్ని ప్రొవోక్ చేసి పెద్ద చేసి వీళ్ళు స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళు అలా బిహేవ్ చేయరు ఎందుకంటే ఆ సెన్సిటివ్ విషయాలు కాబట్టి ఇవన్నీ చాలా స్మూత్గా డీల్ చేయడానికి వాళ్ళు చూస్తారు వాళ్ళ వరకు వాళ్ళ వరకు బాగానే లెక్క సో గవర్నమెంట్ గవర్నమెంట్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుందా నో గవర్నమెంట్ కూడా చాలా మంచిగా వచ్చారు ఇమీడియట్ రియాక్షన్ ఎందుకంటే స్టూడెంట్స్కి సంబంధించిన విషయాల్లో ఎప్పుడు కూడా ఎవ్వరూ రిస్క్ తీసుకోరు అది ఇలా ఎంత సీరియస్గా ప్రొటెస్ట్ చేస్తున్న కేసుల్లో అక్కడ వరకు అందరూ వాళ్ళ వాళ్ళ వర్క్ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వస్తున్నారు తర్వాత మనం మాట్లాడాల్సిన ఇంకొక పాయింట్ లవర్స్ ఇక్కడ మనం మాట్లాడుతున్న అబ్బాయి విజయ్ నెక్స్ట్ ఆ అమ్మాయి సాత్విక వీళ్ళ పేర్లు చెప్పొచ్చా చెప్పకూడదంటే అంటే డౌటే లేదు చెప్పొచ్చు ఎవరంటే వీళ్ళు మేజర్సు పనికి మాలిన స్టూడెంట్సు పనికి మాలిన మనస్తత్వం ఉన్న విచ్చల విడతనంతో పెరుగుతున్న పిల్లలు ఎంత విచ్చల అంటే చాలా వీడియోస్లు చెప్తూనే ఉంటానండి లిమిట్స్ దాటి ఎప్పుడన్నా కానీ లవ్ వేరు విచ్చల వేరు విచ్చలవిడిగా విడిగా సెక్సువల్గా బిఫోర్ మ్యారేజే ఎంజాయ్ చేద్దాము అనుకుంటే దాని పర్యవసనాలు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది అందుకు ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ దయచేసి ఆడపిల్లలు వంద సార్లు ఆలోచించుకోండి ఈరోజు ఇంత ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఒక ఆడపిల్ల విచ్చల విడతనం ఒక హోటల్స్కి వెళ్ళిపోయి వాళ్ళు సెక్సువల్గా పార్టిసిపేట్ చేసి ఆ వీడియోలు తీసుకునేదాకా ఛాన్స్ ఇచ్చింది ఎవరు అమ్మాయి నిజంగా అమ్మాయి చెంపలు పగల కొట్టాలి వాళ్ళ తల్లిదండ్రులు లేదా వాళ్ళ తల్లిదండ్రులు కొట్టాలి ఏం చేస్తుంది ఈ పిల్ల ఏం పెంపకాలు మేవి ఇంత దరిద్రంగా పెంచుతారా ఇది మీ పర్సనల్ పర్సనల్ అని ఎట్లా అంటాం ఈరోజు సొసైటీ మొత్తం కూర్చోవాల్సి వచ్చింది ఆ అమ్మాయి పెట్టిన సీసీ ఫొటోస్ పెట్టి పెట్టి ఉంటే కనుక నిజంగా సీసీ కెమెరాలు కానీ ఇవన్నీ ఇది ఆ అబ్బాయి విజయ్కి ఈ అమ్మాయికి సంబంధించి వాళ్ళ పర్సనల్ అంటే వాళ్ళిద్దరు దన్నుకుంటారో గుద్దుకుంటారో వీటి గురించి మాట్లాడుకుంటే అది వేరే టాపిక్ కానీ ఇటువంటివి పర్సనల్ అవ్వవు ఎప్పుడైతే ఇవి రేపుల దాకా వెళ్తాయో ఎందుకంటే అట్లాంటి న్యూడ్ వీడియోస్ పెట్టుకొని అటువంటి ఆడపిల్లల్ని గ్రూప్గా రేపులు చేసిన కేసులు ఉన్నాయో మీకు తెలుసా ఎవరు రేపొద్దుట రెస్పాన్సిబుల్ ఒకవేళ అట్లాంటి సీనే జరిగితే ఇంత మిడిల్ ఫింగర్లో ఈ ఫింగర్లో పెట్టుకుని చూపిస్తుంది చూసారు అమ్మాయి ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ నిజంగా అంత విచ్చలవిడిగా తిడుగుతున్న అమ్మాయి రేపటి రోజున ఈ అబ్బాయి ఇంకా క్రూయల్ అబ్బాయి గురించి తర్వాత మాట్లాడుతానండి ఫస్ట్ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను ఆ అబ్బాయి కనుక ఫ్రెండ్స్తో కలిసి బ్లాక్మెయిల్ చేస్తే కొంచెం ఇవిడు ముదురు కాబట్టి ఉండకపోవచ్చు మేబీ కొంచెం అమాయకత్వంగా ఉండి బ్లాక్మెయిల్ ఇంక ఫ్రెండ్స్ని తీసుకెళ్ళో వీళ్ళని తీసుకెళ్ళో డ్రగ్స్ ఇచ్చో మత్తు మందులు ఇచ్చో రేపులు చేసిన ఎన్ని కేసులు మీకు తెలుసా అప్పుడు అది పర్సనల్ ఎలా అవుతుంది పబ్లిక్ అవుతుంది కదా గవర్నమెంట్ కదలాలి పోలీస్ డిపార్ట్మెంట్కి కదలాలి మీకు అన్యాయం జరిగిందని పొలో మనం పరిగెత్తాలి వాళ్ళ వాల్యుబుల్ టైం అంతా మీకు స్పెండ్ చేయాలి మీరు ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి గవర్నమెంట్ టైం స్పెండ్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ టైం స్పెండ్ చేయాలి లీగల్ డిపార్ట్మెంట్ మీకు టైం స్పెండ్ చేయాలి సో మీరు జాగ్రత్తగా ఉన్నప్పుడు జరిగే అన్యాయాల కోసం ఈ ఈ గవర్నమెంట్ కానీ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ వర్క్ చేస్తే కానీ మీరు ఒళ్ళు కొవ్వెక్కి చేసే వాటికి రెస్పాన్సిబిలిటీ మీరు మీ పేరెంట్స్ తీసుకోవాలి ఇది మీ పర్సనల్ కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక అమ్మాయి క్యారెక్టర్ మాట్లాడితే అక్కడ అంతమంది పిల్లలు భయపడుతున్నారు బాధపడుతున్నారు టెన్షన్ పడుతుంటే మిడిల్ ఫింగర్ చూపించుకొని తిరుగుతుంది వాళ్ళకున్న గుడ్ విల్లా వాళ్ళకున్న సొసైటీలో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఇవన్నీ పక్కన పెడితే ఒక స్త్రీగా ఇంతమంది రెవల్యూట్గా ఉన్నప్పుడు ఒక భయం ఉంటుంది అది లేదు అమ్మాయి బిహేవియర్లో ప్రొటెక్ట్ చేసేసారా కాలేజీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే ఈ ఇన్వెస్టిగేషన్ అవసరమైతే ఖచ్చితంగా ఆ అమ్మాయిని ప్రాపర్గా క కస్టడీకి తీసుకుంటారు ఇన్వెస్టిగేట్ చేస్తారు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎవ్వరూ తప్పించుకోలేరు ల్యాండ్ ఆర్డర్ ముందు ముఖ్యంగా ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ యొక్క పవర్ ముందు ఎవరు కూడా వెనక్కి తగ్గడం కుదరదు ఆ పిల్లకి జరగాల్సింది జరిగింది ఇన్ కేసు అమ్మాయి తప్పు చేసి ఉంటే రెండు విజయ్ గురించి మాట్లాడాలి అంత దరిద్రులు రా మీరంతా అసలు మగజాతి అసహ్య మగజాతి అసహించుకుంటుంది మీలాంటి వాళ్ళు చూస్తే అంటే మీరంతా స్టూడెంట్స్ మాస్క్ ముసుకు వేసుకొని మీరు చేసే క్రైములు చిన్న రేంజ్లో మీరు చేసేసుకుంటూ వెళ్తే మన కలకత్తాలో జరిగిన కేసుకి మీకు తేడా ఏముంది అదే వీడియోలు మీరు చూసి అయ్యయ్యో పాప అనుకుంటారేమో అనుకుని ఉంటారు కూడా కానీ మీ బిహేవియర్లో అంతే క్రైమ్ రేంజ్ పెరిగే కొన్ని మీ క్రియాలిటీ బయటకు వస్తూ ఉంటుంది మేబీ ఇది స్టార్టింగ్లోనే బయటపడింది ఇక్కడ నువ్వు చేసిన ఉంది నేను ఊతికేశారో అయిపోయింది అక్కడతో ఆగదు జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి ఒక ఆడపిల్లతోటి లవ్ చేసావు ఫిజికల్ రిలేషన్కి వెళ్ళిపోయాం ఫిజికల్ రిలేషన్కి వెళ్ళినోడు వీడియో తీసుకుంటావా ఆ వీడియోలు తీసుకొని వాటితో అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసావో లేదో ఇవి బయటకు వస్తాయి ఇన్ కేస్ బ్లాక్మెయిల్ చేసి ఉంటే ఆ పిల్ల నిజంగా అటువంటి సీసీ ఫుటేజ్ సీసీ కెమెరాలు కనుక బాత్రూమ్స్లో పెట్టుంటే మీ ఇద్దరిని హ్యాంగ్ చేయడమే చాలా బెటర్ అని నా ఉద్దేశం కానీ అలాంటి చట్టాలు మనకు లేవు కదా నా ఒపీనియన్ డిఫరెంటు లేదా కోర్టు ప్రొసీడింగ్స్ వేరుగా ఉంటాయి ఎందుకంటే మీకుండే సర్కిల్స్ వేరుంటాయి నిజంగా విజయ్ తల్లిదండ్రులు ఆ సాత్విక తల్లిదండ్రులు సిగ్గుపడాలి మీ పిల్లలు కాలేజీలకు వెళ్ళి ఏం చేస్తున్నారు ఎంత విచ్చలవిడిగా తిరుగుతున్నారు అనేది మీరు పట్టించుకోకుండా ఒళ్ళు కొవ్వెక్కి మీ బిజీలో మీరు ఉన్నట్టు లెక్క ఇది మీ పిల్లల పర్సనల్ కాదు తల్లి సొసైటీకి వచ్చేసిన దరిద్రం కింద లెక్క అది ఇదంతా మేబీ మీకు కోపాలు వచ్చినా నేనేం చేయలేను ఎందుకంటే ఈ రకమైన క్రైమ్ మెంటాలిటీ ఉన్న పిల్లలు రేపొద్దు ఎంత దూరం క్రైమ్కి వెళ్తారు ఆ వీడియోలు కొన్ని ఇక్కడ హైదరాబాద్ మల్లారెడ్డి జూరిస్టిక్షన్కి కూడా వచ్చినాయి ఆ కాలేజీ పిల్లలకి ఫార్వర్డ్ చేశారు అని సో ఒకవేళ అవన్నీ కనుక నిజమైతే ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అవుతాయి గూడ్ల కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ ఎవ్వరూ టెన్షన్ పడద్దండి నిజం ఎప్పుడు నిజమే ఎవిడెన్సులతో బయటకు వస్తే ఎవిడెన్స్తో బయటకు వచ్చిన రోజున చేయాల్సిన పనులు చేయవచ్చు నిజంగా బాత్రూమ్స్లో సీసీ కెమెరాలు పెట్టి ఉంటే ఉంటుంది ఒక మురికి వదిలించుకోవడానికి స్నానం చేసే బాత్రూముల్లో ఇంకా ఒక లేడీని అలా చూస్తే వికారమే ఫీలింగ్తో చూడడం వేరు అసహ్యంగా బాత్రూములకి వెళ్ళేటప్పుడు చూడడం అనేది చాలా వికారమైన ఇన్సిడెంట్లు ఇవన్నీ సైకలాజికల్గా మీరు స్టూడెంట్స్ కింద కౌంటింగ్ అవ్వరు ఆ పిల్లలు బాత్రూంలో నిజంగా స్నానాలు చేస్తుంటే చూస్తారా ఇదంతా బాగుంటుందా అసలు ఎక్కడైనా ఇంకా జీవితంలో అంటే అసహ్యమే అసలు తెలుసు అలా చూస్తే అయినా మీరు చూస్తున్నారంటే మీకు ఎంత సైకలాజికల్ డిజార్డర్ డిప్రెషన్స్ ఉండాలి దయచేసి ట్రీట్మెంట్లకి వెళ్ళండి బాబు ఎంత దరిద్రంగా ఆలోచించకండి నిజంగా అక్కడ లేవు అనేది నాకు తెలిసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం కాలేజీ వాళ్ళతో కూడా నేను మాట్లాడానండి ఎక్కడా కూడా అవి లేవు స్టూడెంట్స్తో కూడా మాట్లాడా ఏబీవీపీ వాళ్ళు మాకు మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ స్టూడెంట్స్ లీడర్స్తో మాట్లాడితే మేడం చూసాము అన్న స్టూడెంట్ అయితే ఇంతవరకు లేరు ఎందుకంటే ట్వంటీ ఎయిట్ సిసి కెమెరాలు తీశారు అంటే అక్కడ నుంచి తీయాలి కదా ఆ ప్లేస్ నుంచి తీయాలి కదా తీశారు అంటే ఒక్క స్టూడెంట్ అన్నా చూస్తారు ఎవరైతే చెప్తున్నారో ఎవరు చూడాలి ఉన్నాయంట ఉన్నాయంట ఉన్నాయి అంట అజంప్షన్ దగ్గరే ఆగిపోయింది మేబీ మనకు దొరకపోవచ్చు ఎవిడెన్సు కానీ ఇన్వెస్టిగేషన్లో దొరికిద్దండి మీరు టెన్షన్ పడవద్దు ఇక్కడ ఎవ్వరూ ఐవిట్నెస్లు లేరు చూసిన వాళ్ళు లేరు వీడియోలు లేవు ఒకటి ఎయిటీ పర్సెంట్ మనం హ్యాపీ ఫీల్ అవుద్దు ఏమీ లేవనే ఒక ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్టిగేషన్లోనే ప్రూవ్ అవుతాయి ఎందుకంటే రియల్గా అలా జరిగితే ఒక్క స్టూడెంట్ అన్నా చూస్తారంటే అంత సీక్రెట్ వెళ్ళిపోయి ట్వంటీ ఎయిట్ తీసేయడం అనేది ఉండదు సో ఒకవేళ అట్లాంటి వీడియోలు ఉన్నా ఇక్కడి నుంచి వాళ్ళు భయపడిపోయి ఆగిపోతారు అది బయటికే తీసుకున్నారు ఎందుకంటే ఎవరు ఎవరికాళ్ళు కోట్లు చుట్టూ తిరగాలని అయితే అనుకోరు కదా మేబీ వాళ్ళ ఫోన్ల్లో ఉన్నా వీటిల్లో ఉన్నా డిలీట్ అయితే అవుతాయి నెక్స్ట్ కాలేజీల్లో యూస్ చేస్తున్న డ్రగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి డ్రగ్స్ స్కూల్స్ లేదు కాలేజీలు లేదు యూనివర్సిటీ లేదు ఒక రేంజ్ ఆఫ్ దీంట్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో దొరుకుతున్న వ్యవహారం అది డిఫరెంట్ ఐటెమ్స్ ఎంత దారుణం అంటే కొన్ని మాస్ స్కూల్స్లో మనం దగ్గుకు వేసుకునే మెడిసిన్ని కూడా వాళ్ళు డ్రగ్స్ కింద వాడేసుకుంటారు ఎందుకంటే అది మత్తు వస్తూ ఉంటుంది కదా రెండు మూడు బాటిల్స్ తాగిస్తున్న సందర్భాలు ఉన్నాయి ఇంత దరిద్రమైన సొసైటీలో మనం పిల్లల్ని పెంచుకుంటూ వెళ్తున్నాం ప్రతీది పోలీసులు చూసుకోవాలి గవర్నమెంట్ చూసుకోవాలంటే వర్కౌట్ అవ్వదు తల్లిదండ్రులు కొంత కాన్సన్ట్రేట్ చేయండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటని మనం ఎక్కడో వీడియోలు చూడడం కాదు మన కొంపలోనే జరుగుతున్నాయి ఇవి అనేది ఈ గుడ్ల ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్ ఆ పిల్లల్ని చూస్తే ఎలా ఉన్నారండి మంచిగా ఉన్నారు బాగా చదువుకునే పిల్లల్లాగా కనిపిస్తున్నారు ఎవడు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తాం ఇలా జరిగిద్దని సో ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఇంకొక టాపిక్ లవర్స్ ఈ ఈ స్టోరీలో లవర్స్ని వింటే ఈ ఒక లవర్ని ఇంకొక లవరు వాళ్ళకి ఒక్కొక్కడికి ఇద్దరు ఇద్దరు అమ్మాయికి ఇద్దరు అబ్బాయికి ఇద్దరు అక్కడ బ్రదర్ క్యారెక్టర్ ఎవరైతే ఉందో వాడు తీసుకెళ్ళి ఆ వీడియోలు తీసుకెళ్ళి ఇంకొక చోట ఫార్వర్డ్ చేయడం ఎవర్రా మీరంతా అసలు ఖచ్చితంగా వీళ్ళందరికీ సైకలాజికల్ ట్రీట్మెంట్ ప్లస్ షాక్ కూడా అవసరమని నా ఉద్దేశం లవ్ ఎక్కడ ఉంది ఇక్కడ కొవ్వు తప్ప విచ్చలవిడి విచ్చలవిడి లవర్సా ఇంత దరిద్రమా మళ్ళీ దీనికి ఒక లవ్ అని పేరు వీడియోలు దానికి సంబంధించి మూడు వందల మంది నాలుగు వందల మంది బయట కూర్చొని ప్రొటెస్ట్ చేయడం మీ చేసిన వెచ్చలు విడతానానికి ఇక్కడ ఇంతమంది టైం వేస్ట్ వాల్యుబుల్ పోలీస్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ టైం వేస్ట్ ఇవన్నీ ఇప్పుడు మీ పర్సనల్ అవ్వు పర్సనల్ అనేది మీ నాలుగు గూడల మధ్య ఉన్నంత వరకే ఎప్పుడైతే లీగల్ డిపార్ట్మెంటో పోలీస్ డిపార్ట్మెంటో గవర్నమెంటో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే అది మీ పర్సనల్ అవ్వనే అవ్వదు సో పర్సనల్స్ రోడ్ మీదకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది ఇక మీ పే అసలు మీ మీ ఇద్దరు మొక్కాలతో పాటు మీ ఏదైతే గ్రూప్ ఉందో ఆ మొక్కలతో పాటు మీ పేరెంట్స్ మొఖాలు కూడా జనాలకు చూపియాలి దీనికి సంబంధించి కొంచెం ఏదో గవర్నమెంట్ వీడియో వీడియో వాళ్ళు ఎవరైతే ఉంటారో ఛానల్స్ వాళ్ళు కొంచెం వీళ్ళ ఇంటర్వ్యూలు తీసుకోండి వాళ్ళ పెంపకాలు ఎలా ఉన్నాయి నైట్ టైం మీ పిల్లలు ఏం చేస్తున్నారు వీళ్ళ ఫోన్లు ఏంటి వీళ్ళ దుకాణం ఏంటి వీళ్ళేందు హోటల్లో బుక్ చేసుకుని వెళ్తున్నారు ఇవన్నీ ఏంటని వాళ్ళ పేరెంట్స్ మొఖాలు చూపిస్తే ఇంకొక పేరెంట్స్కి భయం స్టార్ట్ అవుతుంది ఈ గుడ్లవల్లేరు కాలేజీ ఇన్సిడెంట్లో ఏం జరిగింది అంటే ఇది ఇద్దరు కొవ్వెక్కి ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు లవర్స్ని మెయింటైన్ చేస్తున్న పిల్లల టీం ఏదైతే ఉందో వాళ్ళు వీడియోలు తీసుకోవడం వాళ్ళ విచ్చలు పెడతానో వాళ్ళకి సంబంధించి వాళ్ళు వాళ్ళ ఫోటోలు వాళ్ళ నేడు వ్యవహారాలు బయటికి పోవడం రెండు వీళ్ళ పెంపకాలు సరిగ్గా లేకపోవడం సో అక్కడ ఇంతవరకు ఆ సీసీ కెమెరాలు తీసిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ ఎవరు లేరు కాబట్టి సేఫ్ సైడ్లోనే ఉంది ఉన్నంతలో ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంది ఇన్ కేసు అలాంటివి ఏమన్నా ఉన్నా ఇది నిజం ప్రజెంట్కి ఇది నిజం ఎవరిది తప్పు అంటే ఆ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు ఐదుగురు టీం ఏదైతే ఉందో వాళ్ళది తప్పు వాళ్ళ పెంచిన తల్లిదండ్రులది తప్పు సో ఇక్కడ స్టూడెంట్స్ బాగానే రెస్పాండ్ అయ్యారు స్టూడెంట్ సంఘాలు బాగా రెస్పాండ్ అయినాయి లీగల్ డిపార్ట్మెంట్ బాగానే రెస్పాండ్ అయింది పోలీస్ డిపార్ట్మెంటు అలాగే గవర్నమెంట్ బాగానే రెస్పాండ్ అయింది ఇంకొంచెం పిల్లలు సాటిస్ఫై అవ్వాలంటే ఇలా ఎవరెవరో వీడియోలో చెప్పేదే కాకుండా మీరు కూడా ప్రాపర్ స్టేట్మెంట్స్ తోటి పిల్లలు నమ్మే విధంగా వాళ్ళకి కొంత ఎవిడెన్స్ తోటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు నెక్స్ట్ ఎందుకంటే వాళ్ళకి జస్టిస్ చాలా అవసరం ఒకవేళ పిల్లలు మిమ్మల్ని నమ్మట్లేదు మీరు అంతా అయ్యారు అయ్యారనుకుంటే కనుక లీగల్ డిపార్ట్మెంటు ఏదైతే ఉందో ఏపీ హైకోర్టు ఒక జడ్జిని సింగిల్ జడ్జిని ఎవరైనా కమిటీగా ఫామ్ చేసి ఒక కమిషన్ ఫామ్ చేసి ఇది ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక కమిటీ కానీ ఏదైనా వేస్తే బాగుంటుంది ఎందుకంటే పిల్లలు ఆ కమిషన్ని నమ్ముతారు ఎందుకంటే అది న్యూడల్గా ఉంటారు వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసి ఏది ఉందో అది రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఇలా ఒక పిల్లల నమ్మకం ఇంపార్టెంట్ వాళ్ళ భయాన్ని క్లియర్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి ఇలా ఒక కమిషన్ ఏదైనా ఫామ్ చేసి వాళ్ళ ద్వారా రిపోర్టు పిల్లలకి సబ్మిట్ చేయిస్తే వాళ్ళు బిలీవ్ చేసి హ్యాపీగా ఉంటారనేది ఆశిద్దాం